पुलतेजी पूट मल्ल विद्या साधन चेसावा मल्ल विद्यो मल्ल विद्यो नावे असले तक चाता ना गुंडे गुबकू गुबकू पड़ताई एदो नी काल काड़ गंजी ता बच्चेवाणी ये चलतावे अंत कदा मनि तरवा मनि ब्रतकाली అన్నిట్లోనూ శక్తి సామర్థ్యాలు సంపాదించాలి నాకు అట్టగే అనిపిస్తది తాతక తైతక రానటదే కట్టు పడితే కళ్ళు తిరుగుతాయి కుస్తీ పడితే సుస్తి చేస్తది బాణం ఉంటే ప్రాణమే పోతే ఇంకెట్ట సాగ పేరు చూస్తే పులి తీరు చూస్తే పిల్లి అధైర్యపడక పులితేజీ అభ్యాసం చేస్తే అన్ని విద్యలు వస్తాయి ఏంటి నాకు అన్ని విద్యలు వస్తాయా చెప్తావే ఇదిగో అదేదో నువ్వే చూసుకో నీ అంట ఉంటా నువ్వు చెప్పే తింటా ఆ సరేలే గురుదేవ జలసమర విద్య సాధన చేయని నేను కొల్లకు వెళ్ళొస్ అలాగే నాయన వెళ్ళిరా ఆ రాజసింహ ఏం గురుదేవ రాజా ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడు ఇది మహత్తర శక్తిగల రక్షాబంధం దీన్ని నీ ప్రాణం కన్నా మిన్నగా ఎల్లప్పుడూ కాపాడుకోవాలి ఇట్టి పరిస్థితుల్లోనేనా దీన్ని పోగొట్టుకున్నావో నీ జీవితమే సర్వనాశనం అవుతుంది రక్షాబంధం ఎవరు కట్టారు ఎందుకు కట్టారు గురుదేవ ఒక మహావ్యక్తి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ రక్షాబంధం నీ కట్టారు ఆనాడు ఆ అమృతమూర్తి అంత త్యాగం చేయబట్టే ఈనాడు నీవు సజీవంగా ఉండగలిగావు ఆ మహావ్యక్తి ఎవరు గురుదేవ సమయం వచ్చినప్పుడు నువ్వే సవిస్తరంగా తెలుసుకుంటావు నాయన వెళ్ళు వెళ్ళు చెప్పించాలో నాకు తెలుసు ఎక్కడ ఎక్కడ తల చుట్టుకుంది పొగరు మూతి పిల్ల ఈ మతానికే హడలిపోయావి ఇది పాము కాదు తీగ నాకే తెలుసు చూడు నా పేరు మాధవి మర్యాదగా మాధవి అని పిలువు మాధవి నా పేరు రాజా అయితే నాకే మొహం చూడటగా ఉందో ఎల్లెల్లా రాజా కక్కుపక్క కరాలి
చిరంజీవి రాజసింహుడు శస్త్రాస్త్ర విద్యల్లో ప్రవీణుడైనాడు, సంగీత సాహిత్యాల్లో కూడా సమధిక పాండిత్యాన్ని సంతరించుకున్నాడట. జలస్తంభన వాయుస్తంభన మొదలగు యోగ విద్యల్లో కూడా ఆరితేరినాడట దేవి. ఇప్పుడు నా రాజా ఎలా ఉన్నాడు? ఎంత రాజసంగా ఎంత తీరుగా ఉంటాడు. ఆ వయసులోని సింహ కిశోరంలా కనిపించాడు. ఇప్పుడు వీరకేసరిలా ఉంటాడు దేవి. అచ్చంగా శ్రీవారి పొలికలో వచ్చి ఉంటాయి ప్రతి ఒక్కసారి చిరంజీవిని కన్నారా చూడాలని భ్రాంతిగా ఉంది ప్రతి. నీ ఆవేదన ఆరాటం మాకు తెలుసు దేవి. కొంతకాలం ఓపికపడు. త్వరలోనే రాజసింహునికి పట్టాభిషేకం చేసి మేము విశ్రాంతి తీసుకోదలచాం. మరైతే ఎందుకలా కసురుకున్నావు? కసురుకోకపోతే ముసురుకుంటాయిగా గండు తిన్నదులు. అలా ముసురుకున్నప్పుడే ఆడదానికి అందం ఆనందం. ఏమంటావు?